హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రక్త కణాల్లో రకాలైనటువంటి ఎర్ర రక్త కణాలు మరియు రక్త పలకల గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనం తెల్ల రక్త కణాల గురించి, అలాగే శరీరంలో రక్తం యొక్క విధుల గురించి తెలుసుకుందాం. ఎర్ర రక్త కణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఎర్ర రక్త కణాలను ఆర్బీసీ అని కూడా అంటారు. 1 మిల్లీమీటర్ యొక్క రక్తంలో 4.5 × 5.5 × 10⁵ ఆర్బీసీలు ఉంటాయి. ఈ ఆర్బీసీలు అనేవి గుండ్రంగా ద్విపుటాకారంగా ఉంటాయి. అంటే ఎర్ర రక్త కణాలు అనేవి గుండ్రంగా ద్విపుటాకారంగా ఉంటాయండి. వీటి యొక్క జీవితకాలం 120 రోజులు. పెద్దవారిలో ఈ ఎర్ర రక్త కణాలు అస్థి మధ్యలో ఏర్పడతాయి. అంటే బోన్ మారో అస్థి మధ్యలో ఏర్పడతాయి. ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని అంటారు. అరిగిపోయినటువంటి ఎర్ర రక్త కణాలు ప్లేహంలో విచ్ఛిన్నపడతాయి. అంటే ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అయిపోతుంది, బాగా అరిగిపోయాయి. ఆ అరిగిపోయిన ఎర్ర రక్త కణాలు అనేవి ప్లేహంలో విచ్ఛిన్నం చేయబడతాయి. ప్లేహం అంటే స్ప్లీన్. అందుచేత ఈ ప్లేహంను ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని పిలుస్తారు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక ఏది అంటే ప్లేహంగా మనం చెప్పవచ్చు. ప్లేహంను ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తారు. ఈ ఎర్ర రక్త కణాల జీవ పదార్థంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాల యొక్క జీవ పదార్థంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఇది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త కణాల అపస్థితుల గురించి మనం తెలుసుకుందాం. ఎర్ర రక్త కణాల సంఖ్య ఒక్కొక్కసారి అసాధారణంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ అసాధారణంగా పెరిగిపోవడాన్ని పాలీసైథీమియా అని అంటారు. ఈ ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదలని ఎరిథ్రోసైటోపీనియా అంటారు. అంటే ఎర్ర రక్త కణాలు అసాధారణంగా పెరిగిపోయేదాన్ని పాలీసైథీమియా అని, తగ్గిపోయేదాన్ని ఎరిథ్రోసైటోపీనియా అని అంటారు. ఎరిథ్రోసైటోపీనియా అనేది రక్తహీనతకు దారితీస్తుంది. ఎరిథ్రోసైటోపీనియా అనేది అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య అనేది తగ్గుదల జరిగితే, ఎరిథ్రోసైటోపీనియా అనేది వస్తే రక్తహీనతకి ఇది దారితీస్తుంది. ఇనుము లోపం వల్ల కలిగేదాన్ని పోషకాహార రక్తహీనత అంటారు. విటమిన్ బి నైన్ లేదా పోలిక్ ఆమ్లం దీని యొక్క లోపం వల్ల మెగాలోబ్లాస్టిక్ లేదా మాక్రోసిస్టిక్ ఎనీమియా అనేది వస్తుంది. అంటే విటమిన్ బి నైన్ లేదా పోలిక్ ఆమ్లం లోపించడం వల్ల మెగాలోబ్లాస్టిక్ లేదా మాక్రోసిస్టిక్ ఎనీమియా అనేది తలెత్తుతుంది. మరియు విటమిన్ బి ట్వెల్వ్ సయనోకోబాలమిన్ ఇది లోపిస్తే పెర్నీసియస్ ఎనీమియా అనే హానికర రక్తహీనత కలుగుతుంది. జన్యు లోపం కారణంగా ఎర్ర రక్త కణాలు కొడవలే ఆకారంలోకి మారే జన్యు వ్యాధిని సికిల్ సెల్ ఎనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అంటారు. అంటే జన్యు లోపం కారణంగా ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతే జన్యు వ్యాధిని సికిల్ సెల్ ఎనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అని అంటారు. ఈ జన్యు లోపం కారణంగా హిమోగ్లోబిన్లోని గ్లోబిన్ నిర్మాణంలో లోపం తలెత్తితే తీవ్రస్థాయి రక్తహీనత అనేది ఏర్పడుతుంది. ఈ జన్యు వ్యాధిని తలసీమియా అంటారు. ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఎరిథ్రోక్లేసియా అని అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క నాశనమైనటువంటి ప్రక్రియను ఎరిథ్రోక్లేసియా అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఎర్ర రక్త పలకల గురించి తెలుసుకుందాం. నిమ్న విభాగాలకు చెందిన జంతువుల్లో, అంటే ఇప్పుడు చేపలు లేదా ఉభయచరాలు లేదంటే సరీసృపాలు, పక్షులు, ఇవన్నీ నిమ్న విభాగాలకు చెందిన జంతువుల కింద మనం చెప్పవచ్చు. ఈ నిమ్న రకాలకు చెందినటువంటి జంతువుల్లో త్రాంటోసైట్లు అంటే స్కందక కణాలు
ఈ అనే సంపూర్ణమైనటువంటి రక్త కణాలు ఉంటాయి. ఈ కణాలు రక్త స్కందన చర్యను నిర్వహిస్తాయి. వాటిల్లో ఈ కణాలు అంటే స్కందక కణాలు వాటి యొక్క రక్త స్కందన చర్యను అందులో నిర్వహిస్తాయి. అయితే క్షీరదాల్లో మాత్రం ఇవి పూర్తిస్థాయి కణాలుగా ఉండవన్నమాట. ఇవి కణఖండాలు కాబట్టి వీటిని రక్త పలకికలు అంటారు. ఇవి అస్థి మధ్యలోని మెగాకారియోసైట్లు, అస్థి మధ్యలో అంటే బోన్ మారోలో మెగాకారియోసైట్లు లేదా బృహత్ కేంద్ర కణాలు లేదా మహాకేంద్ర కణాలు, లేదంటే సకలీకరణం చెందడం వల్ల ఇవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి కేంద్రక రహితంగా గుండ్రంగా అండాకారంలో ఉండేటటువంటి ద్వికుంభాకార చక్రిక లాంటి నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఇవి కేంద్రకరహితంగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, అండాకారంలో ఉండేటటువంటి ద్వికుంభాకార చక్రిక లాంటి నిర్మాణాల రూపంలో ఉంటాయని మనం చెప్పవచ్చు. ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో, అంటే ప్రతి ఒక ఘన మిల్లీమీటర్ రక్తంలో సుమారు 1.4 × 4.5 × 10⁵గా ఇవి ఉంటాయి. అంటే సుమారు 150,000 నుంచి 450,000 వరకు ఎర్ర రక్త పలకికలు అనేవి ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో ఉంటాయని చెప్పవచ్చు. రక్త పలకికల యొక్క జీవితకాలం సుమారు 5 నుంచి 10 రోజులు మాత్రమే. ఇవి త్రాంబోప్లాస్టిన్ను స్రవించి రక్త స్కందనంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎర్ర రక్త పలకికలు అనేవి త్రాంబోప్లాస్టిక్ను స్రవించి రక్త స్కందనంలో ముఖ్య పాత్ర అనేది వహిస్తాయి. ఇవి రక్తనాణాలు గాయపడిన సందర్భంలో, అంటే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గాయం వచ్చిన రక్తం అనేది భారీ స్థాయిలో పోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇది సిమెంట్ లాగా పనిచేసి రక్తస్రావాన్ని ఆపివేస్తాయి. కారిపోతుంటే ఆ కారిపోయేదాన్ని ఇవి ఆపివేస్తాయి అన్నమాట. డెంగీ జ్వరం అనేది సోకినప్పుడు వైరస్ ప్రభావంతో ఈ రక్త పలకికల సంఖ్య బాగా తగ్గిపోతే రోగి ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటాడు. అందుకే ఫీవర్లో డెంగీ ఫీవర్ చాలా చాలా డేంజరస్ అండి. ఈ డెంగీ ఫీవర్ అనేది మనకు కానీ వచ్చిందనుకోండి, ఆ ఒక్క వైరస్ ప్రభావంతో మన శరీరంలో ఉన్నటువంటి ఈ రక్త పలకికలన్నీ తగ్గిపోతాయి. ఇలా తగ్గిపోతే రోగి యొక్క ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇది ఈరోజు మనం రక్త కణాల గురించి తెలుసుకున్న విషయాలండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలియచేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. అలాగే మీకు పీడిఎఫ్ ఫైల్స్, చాలా వరకు పీడిఎఫ్ ఫైల్స్ టెలిగ్రామ్ యాప్ అనేది మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్లో దాదాపు 1000 PDF ఫైల్స్ ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి, అలాగే కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి, టీఎస్పీఎస్కి సంబంధించి ఉన్నాయి. ఫ్యూచర్లో బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేస్తాము. అవి మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని సెర్చ్ బార్లో గోదావరి ఎడ్యుకేషన్ అని టైప్ చేసుకున్నట్లయితే ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఆ పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీరు కామెంట్ బాక్స్లో కావాలని చెప్పి, మాకు లింక్ కావాలని చెప్పి మీరు పోస్ట్ చేసినట్టయితే నేను లింక్ని షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.